థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఏది ఏమైనా తప్పనిసరిగా ప్రస్తుతం ఏంటంటే దీనికి ఒక సామరస్య పరిష్కారం ప్రభుత్వం చూపుతుంది. తప్పనిసరిగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ జరిగే విధానాలు ఏర్పాటు చేస్తాను, ఆశిద్దాం. మరి ఇప్పుడు దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, మూర్తి, ప్రధానంగా ఏదైతే ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా చేసిన కార్యక్రమం ఉచితంగా పరిస్థితి దారితీసిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ గ్రూప్ వన్ అభ్యర్థులపై గత 2 రోజులుగా లాఠీ చార్జ్ పోలీసులు చేసినట్టు దాని నిరసనగా ఇక్కడ రోడ్డుపై బైఠాయించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ దీని మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకున్న ఆయన వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయానికి గ్రూప్ వన్ అభ్యర్థులు ఆయనతో భేటీ అయ్యారు. జరిగిన ఏ విధంగా సమస్య వస్తున్న వారితో వివరించారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అడ్డంకి ఉన్నటువంటి జీవో 29 ఎత్తివేయాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. మరోవైపు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి జరగనున్న పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. సుమారుగా 90,000 మంది అభ్యర్థులు తమ ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకుని చెప్పేసి వారు చెప్తున్నారు. మరోవైపు ఇదే సమస్య మీద హైకోర్టుకు వెళ్ళిన పదవి హైకోర్టు కూడా ఏదైతే సింగిల్ బే నుంచి ఇచ్చిన తీర్పును సంబంధించింది. దీంతో గ్రూప్ వన్ షెడ్యూల్ ఎగ్జామ్ కి ఖచ్చితంగా నిర్వహించి తీరాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గ్రూప్ వన్ అభ్యర్థుల మీద అశోక్ నగర్ లో నిరసన చేసిన వారి మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో వారికి అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇందులో భాగంగానే వాళ్ళు ఏదైతే బీజేపీ కేంద్ర కార్యానికి వచ్చిన వారితో ఆ సమావేశమై జరిగిన తీరు కూడా మొత్తం వారిని అడిగి తెలుసుకున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అనే అంశం మీద వారు పూర్తిగా వివరించిన తర్వాత ఏదైతే అశోక్ నగర్ వస్తా అని చెప్పి నిబంధన వారికి బయలుదేరాను. అక్కడ బయలుదేరిన తర్వాత వారితో నిరుద్యోగులతో కలిసి మాట్లాడిన తర్వాత అక్కడ రోడ్డు మీద ఆయన బైఠాయించారు. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రైట్.